హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ ఛానల్ అండి. ఈ వీడియోలో ఈ పెయింటింగ్ వేయడం అలాగే ఈ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయడం చూద్దామండి. చాలా సింపుల్ ప్యాటర్న్ అనమాట, చాలా సింపుల్ ప్యాటర్న్ అనమాట. దీనికి స్లీవ్స్ అనేవి సెపరేట్గా నేనేమి అటాచ్ చేయలేదు, దాంతోపాటే వచ్చేస్తుంది ఈ ప్యాటర్న్ అనేది. స్లీవ్లెస్ కూడా మీరు స్టిచ్ చేసుకోవచ్చు. స్లీవ్లెస్ అనేది ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా. పెయింటింగ్ కూడా నేను సింపుల్గానే వేశానండి. ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. మనకి ఫ్యాబ్రిక్ అనేది రెడ్ కలర్ కాబట్టి ఇలా వైట్ అండ్ బ్లూ తీసుకొని బ్లెండ్ చేస్తున్నానండి. సింపుల్ రోజెస్ అనమాట, బులియన్ రోజెస్ అంతే. చాలా సింపుల్ ఇది ఈ రోజెస్ అనేవి పెయింట్ చేయడం. ఇంతకుముందు వీడియోలో వన్ స్ట్రోక్ పెయింటింగ్ రోజెస్ చూపించాను కదండి, సేమ్ అలాగే. కాకపోతే చిన్న చిన్న వేస్తున్నా అనమాట, ఎక్కువ పెటల్స్ లేకుండా. ఎవరైనా వేయచ్చండి, కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. చిన్న చిన్న బడ్స్ లాగా వేస్తున్నానండి, వేసిన తర్వాత లీవ్స్ వేసేయడమే. లీవ్స్ అనేవి ఇలా గ్యాప్ లేకుండా ఫిల్ చేసేయడమే అనమాట. ఇక్కడ మెటాలిక్ గోల్డ్ కలర్తో కొంచెం టచ్అప్స్ లా ఇస్తున్నానండి. సో ఇదండి పెయింటింగ్, చాలా సింపుల్గా అయిపోయింది. ఇప్పుడు ఫ్రాక్ కటింగ్ చూద్దామండి. చాలా సింపుల్ కటింగే, స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఈ ఫ్రాక్ అనేది 1 ఇయర్ లోపల బేబీకి అండి, అంటే ఇన్ఫాంట్స్కి కూడా వస్తుంది అనమాట. చాలా సింపులే, ఇలా 4 లేయర్స్లా ఫోల్డ్ చేస్తున్నాను. డిజైన్ అనేది ఫ్రంట్ ప్యానెల్కి వచ్చేటట్టు చూసుకోవాలి. ఇన్ఫాంట్స్కి కానీ బేబీస్కి కానీ పెద్ద మెజర్మెంట్స్ ఏమి ఉండవండి, జస్ట్ మామూలు మెజర్మెంట్సే. అంతకుముందు వీడియోలో చెప్పాను కదా, అలాగే తీసుకుంటున్నాను అనమాట.
నెక్ లైన్ విడ్త్ ఏమో 1.5 ఇంచ్, డెప్త్ ఏమో 2 ఇంచెస్ ఇలా మార్చేసి డ్రా చేస్తున్నాను. ఇన్ఫాంట్స్కే కదండి మెజర్మెంట్స్ అనేవి రఫ్గా తీసుకున్నాను. ఇది స్లీవ్స్తో కలిపి వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ 6 ఇంచెస్ డ్రా చేస్తున్నాను అన్నమాట విడ్త్. అలాగే స్లీవ్స్ విడ్త్ అరౌండ్ 3 or 4 ఇంచెస్ లేదంటే 2 ఇంచెస్ అయినా మనం మార్క్ చేసుకోవచ్చండి, రఫ్గా తీసుకుంటున్నాను. ఇక్కడ షోల్డర్ విడ్త్ అరౌండ్ 3.5 కానీ 4 ఇంచెస్ కానీ మార్క్ చేసుకోవాలండి. డెప్త్ ఏమో 2 to 2.5 ఇంచెస్ ఇలా మార్క్ చేస్తున్నాను. స్లీవ్ లెంత్ ఏమో 2 ఇంచెస్ వచ్చిందండి, ఇలాగా 2.25 అలా వచ్చింది. ఇక్కడ ఇప్పుడు ఇలాగ డ్రా చేసుకోవడమే, స్లీవ్స్ అనేవి సపరేట్గా అటాచ్ చేయక్కర్లేదండి, స్లీవ్స్తో పాటే వచ్చేస్తుంది అన్నమాట ఈ ప్యాటర్న్. బేబీస్కే కాబట్టి కాస్త రఫ్గా ఇలా డ్రా చేస్తున్నానండి. బాడీస్ అనేది పెద్దగా ఏమీ వాళ్ళకి మెజర్మెంట్స్ ఉండవు కాబట్టి కాస్త లూజ్గానే మనం కట్ చేయాలి, కట్ చేసినప్పుడు కట్ ఉంచాలన్నమాట సీమింగ్. మీరు మెజర్మెంట్స్ అనేవి మీ బేబీస్ మెజర్మెంట్స్ ప్రకారంగా తీసుకోవాలండి, నేను ఇక్కడ రఫ్గా చూపించాను. ఫ్రాక్ లెంత్ అరౌండ్ 15 ఇంచెస్ ఉంచానండి. ఇది మినేచర్ మోడల్ ఫ్రాక్ అండి, కిడ్స్కి కూడా సేమ్ ప్యాటర్నే తీసుకోవచ్చు. సో ముందుగా నెక్ లైన్స్ స్లీవ్స్ హెమ్ చేసిన తర్వాత షోల్డర్ లైన్ నుంచి అటాచ్ చేయాలన్నమాట. నెక్ లైన్స్ స్లీవ్స్ హెమ్ చేస్తానండి, ఇప్పుడు షోల్డర్ లైన్ నుంచి అటాచ్ చేసేయడమే ఇలా రైట్ ఆన్ రైట్ ప్లేస్ చేసి. ఆ తర్వాత కూడా బాడీస్ కూడా బోత్ సైడ్స్ అటాచ్ చేసేయాలి, స్లీవ్స్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట స్టిచ్చింగ్. అండ్ ఫైనల్గా బాటమ్ కూడా హెమ్ చేసేయడమే అంతేనండి. సో చూసారు కదండి చాలా బేసిక్ ప్యాటర్న్, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా ఈజీగా అయిపోయింది. మామ్స్ ఇంట్లో కూర్చొని ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, మిషన్ లేకపోయినా హ్యాండ్ స్టిచ్ చేసుకోవచ్చండి వాళ్ళ పిల్లలకి. ఇలాంటి కాటన్ వేర్ అయితే వాళ్ళకి ఇంట్లో వేయడానికి బాగుంటుంది, అలాగే పార్టీ వేర్ కింద కూడా బాగుంటుంది, చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. పెయింటింగ్ అనేది ఈజీగా అయిపోయింది, బట్ ఇది ఆప్షనల్ అండి, నేను జస్ట్ చూపించాను మీకు పెయింటింగ్ అనేది. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే స్టే ట్యూన్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.